అంటే బీజేపీ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి శ్రీదేవి చనిపోలేదు ప్రమాదం కాదు ఇది హత్య అని చెప్పి ఒక సంచలన ఆరోపణ చేశాడు చేసినాడు అంటే మీకు కూడా ఏమన్నా శ్రీదేవి మరణం మీద అనుమానాలు ఉన్నాయి అంటే బోని కపూర్కి అనుకదో ఆస్తి గొడవలు ఉన్నాయి శ్రీదేవి తన కూతుర్ల గురించి కూడా బంధువుల దగ్గర బాధపడేది వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది అనేది కొంతమంది చెప్తుంటారు మీ బంధువులు నిజమే అది మొట్ట నిజమేనా మా వాళ్ళు పోయినప్పుడు అనేది అంటారు ఆ బిడ్డలు ఏం చేయాలి ఏమని అదే ఈ ఆడబిడ్డలు ఏం చేయాలా వీళ్ళ భవిష్యత్తు ఎట్టా ఆయనకు కొంచెం ఒళ్ళు బాల ఎవరికి బోని కపూర్కి ఈ నడం మాట్లాడుతా అనిందంట ఫోన్లో మాట్లాడిందంట ఈ మాదిరి అతనికి ఒళ్ళు బాగలేదు షుగర్ కూడా 500 పైన ఉంటుంది ఆయన పరిస్థితి ఎట్లుంటుందో తెలియటం లేదు మళ్ళీ నా బతికెట్లా నా బిడ్డల బతికెట్లా అని బాధపడిందంట నా బిడ్డలు ఏం చేయాలా అని బాధపడిందంట అది మా వదిన అనిందన్నమాట ఈ మాదిరి బాధపడింది శ్రీదేవి ఫోన్ చేసి అదే శ్రీదేవి కూతురు జాహ్నవిని కాకుండా బోని కపూర్ మొదటి భార్య కొడుకుని హీరోగా పెట్టేదో సినిమా తీయాలనే ప్రయత్నంలోనే ఇద్దరికి ఏదో వివాదాలు వచ్చాయి నా డబ్బు పెట్టి అతని హీరోగా పెట్టి తీయడం ఏందనేది అంటే అది నిజమేనా అది అంటే ఆ డిస్ప్యూట్స్ ఏమన్నా కొంచెం చూచాయిగానా మనకి అదేదే మన దృష్టికి రాలే ఎవరు మా వాళ్ళు ఎవరు కూడా అంట్లా వాళ్ళ విషయాలు ఎవరు ఆ పాప మాకు వాళ్ళ విషయాలు ఏది చెప్పదు మా వాళ్ళకు ఆ విషయాలన్నీ ఏం చెప్పదు అక్కడ ఏం జరిగేది ఏమి మంచి చెడ్డ చెప్పదు అంతా వాళ్ళ మాయలో పడిపోయింది వాళ్ళ ఇష్ట ప్రకారమే ఆడింది అంతే మా అన్న ఇదే లేకుండా పోయింది ఆ పాపకు అంటే ఆర్థిక ఇబ్బందులు అదే ఆయన ఏదో ఒక సినిమా తీసినాడు దాంట్లో సగంలో నిలిచిపోయింది ఆ సినిమాలో దాంట్లో పెట్టిన పెట్టుబడి అంతా పోయింది అదంతా అప్పులు పాలు చేసినాడు ఆ అప్పులన్నీ ఇంపూడ్చింది ఆ ఇల్లు పాడు అమ్మింది ఏదేదో కట్టింది మళ్ళీ ఏదో సినిమా దాయమని మళ్ళీ ఆయన గురించే మళ్ళీ సినిమాలు తీసింది ఆమె ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని ఒకటి మా అమ్మ ఏదో ఒకటి సినిమాది అవి తీసింది మళ్ళీ ఆయన అప్పులు తీర్చేదానికే తీర్చింది ఓ బోని కపూర్ కుండా అప్పులు తీర్చడం కోసమే శ్రీదేవి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సినిమాల్లో అంతే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లుండేటివి అంటే బాగా తినేదే బాగా చిన్నప్పుడు ఆమె బాగానే తింటామండి మటను చికెను బాగా అప్పుడు కూడా వాళ్ళ మదర్ తీసి బాగా సపరేట్ చేసి పెడతా వచ్చింది ఆమెకి ఫస్ట్ నుంచి ఆమె పెట్టేది భోజనం ఆమె తినిపించేది మాకు తెలిసినంత వరకు ఆమె తినిపిస్తుంది ఆమె సొంతంగా తినింది మేము ఇప్పుడు చూడలే రాయసరం ఉన్న చేపు ప్రతిదీ ఏమే పెడతా ఉండింది నోటికి తినిపిస్తా ఉండింది అప్పుడు ఆమె మటన్ పెట్టాలన్నా చికెన్ పెట్టాలన్నా చూసి ఎట్లా పెట్టాలా ఏది పెట్టాలా ఏది పెట్టకూడదని చూసి పెడతా ఉండింది మళ్ళీ ఈ మీద ఈ సర్జరీలు పాటు చేసుకున్నాక మళ్ళీ ఎన్ని తగ్గించేసింది ఎక్కువగా ఈ ఫ్రూట్స్ జ్యూసులు వీటి మీద పడింది అది అంటే ఫుడ్ కూడా ఎక్కువ తినేది కాదు కదా ఈ 10 సంవత్సరం పెద్ద స్టార్డమ్ అయిపోయినాక ఫుడ్ కూడా ఎక్కువ తినేది ఎక్కువ జ్యూసులు ఇవే తాగేది ఫుడ్ సరిగ్గా తినేది కదా నిజమేనది అది నిజమే అంటది ఏం తీసుకునేవాళ్ళేమా జ్యూసులు ఎక్కువ తీసుకుంటుందంట ఫ్రూట్ జ్యూసులు ఫ్రూట్లు ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తింటుందంట రైస్ తగ్గించేసి తక్కువగా తింటుందంట ఇట్లా ఫుడ్ మీద ఎక్కువ లేకుండా ఇట్లా ఉండదని మా వాళ్ళు అంటూ ఉంటారు ఎక్కువ తినేదే లేదు భోజనమే తినేలేదని శ్రీదేవి మరణం పైన మీకు కూడా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మనకు చెప్పలేమండి వాళ్ళ అనుమానాల్లో మనం ఎట్లా చెప్పేది అనుమానం అంటే మీరు కొంచెం వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీని గురించి సఫర్ అయింది మటుకు వాస్తవం ఆమె ఫైనాన్షియల్గా సఫర్ అయింది బాగా అది మటుకు వాస్తవం అది ఇంకా మనం ఒకరిని అనుమానించే ఇది మనం చూడలా మా ముందరం మటుకు ఆయనేమో భార్యని బాగా చూసుకుంటాం అనేది మనం చూసినాం అంతవరకే తెలుసు ఇంకా లోపల వాళ్ళ మనస్తత్వాలు ఎట్టున్నాయో వాళ్ళ సీక్రెట్ విషయాలు మనకేం తెలియదు కదా